సో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా మీ ముందుకు తీసుకొస్తుంది. కొద్ది రోజుల క్రితం థర్డ్ వారిలో జరిగిన విధ్వంసం అందరికీ తెలిసే ఉంటుంది. దాదాపు 500 ఎకరాల్లో సుమారుగా 50,000 చెట్లు నేల కొరిగిన విషయం, అంటే ధ్వంసం అయిపోయినటువంటి దృశ్యాలను మనం రైట్ సైడ్ బాక్స్లో మనం చూడొచ్చు. దానికి కారణం ఏంటి అనే దాని మీద రకరకాల థియరీస్ బయటకు వచ్చాయి. కానీ ఒక దృశ్యం, ఒక ఎవిడెన్స్ బిగ్ టీవీ సంపాదించగలిగింది. బిగ్ టీవీ స్క్రీన్ మీద మీరు ఆ ఎవిడెన్స్ చూస్తున్నారు. కొద్ది సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఈ ఫెనామినా మనం చూస్తూ ఉన్నాం. క్లౌడ్స్, మేఘాలు ఏవైతే ఉన్నాయో కిందికి ఒక టోర్నడో లాగా ఏర్పడి అడవి మీదకి వచ్చినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం బిగ్ టీవీ స్క్రీన్ మీద. ఆ మేఘాల వల్లే ఇక్కడ ఈ ఘటన చోటు చేసుకుంది అనేది ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నటువంటిది. అంటే మొన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి కూడా సిమిలర్ థియరీ ఒకటి కనపడుతుంది. మేబీ టోర్నడో ఏర్పడి ఉండొచ్చు. టోర్నడోలు సాధారణంగా వెస్ట్రన్ కంట్రీస్లో ఏర్పడుతూ ఉంటాయి, యూరోపియన్ కంట్రీస్, అలాగే అమెరికాలో మనకి టోర్నడోస్ కనపడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ భారతదేశంలో మనకి సౌత్ ఈస్ట్ ఏషియా కావచ్చు, ఏషియా రీజియన్స్లో మనకి టోర్నడోస్ అనేవి కనబడవు. కానీ తాడ్వాయి ఈ ములుగు అడవి ప్రాంతంలో మాత్రం మనకి ఈ ఫెనామినా కనపడుతోంది. ప్రస్తుతం గతంలో చోటు చేసుకున్నటువంటి ఆ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఇదే బహుశా మొన్న జరిగినటువంటి విధ్వంసానికి కూడా కారణమై ఉండవచ్చు అనే ఒక అంచనా మాత్రం ప్రస్తుతం ఎక్స్పర్ట్స్లో కనపడుతుంది. బిగ్ టీవీ స్క్రీన్ మీద మీకు కనబడుతున్నటువంటి దృశ్యాన్ని మీరు చూడొచ్చు. మేఘాలు ఎంత కిందికి వచ్చాయనే చూడొచ్చు. అది అప్రాక్సిమేట్గా మొన్న జరిగినటువంటి అటవీ ప్రాంతంకి దగ్గరలో చోటు చేసుకున్నటువంటి విజువల్స్, గతంలో విజువల్స్ బిగ్ టీవీ సంపాదించగలిగింది. మీకు ఎక్స్క్లూజివ్గా మీకు స్క్రీన్ మీద అందిస్తూ ఉంది. వాతావరణంలో చోటు చేసుకుంటున్నటువంటి మార్పులు ములుగు జిల్లాను ప్రస్తుతం భయపెడుతున్నటువంటిది. మొన్న తాడ్వాయి అడవుల్లో సుడిగాలి విధ్వంసం సృష్టించిందనే ఒక థియరీ మనకు కనబడుతుంది. సుమారుగా 500 అడవిలో 50,000 భారీ వృక్షాలు చెల్లా చెదిరైపోయినటువంటి పరిస్థితి. వేళ్లతో కొన్ని కొన్ని సగానికి విరిగిపోయి మొత్తం కూడా నేలమట్టం అయిపోయినటువంటి దృశ్యాన్ని మనం చూసాం. అయితే 2019 ములుగు జిల్లాను అదేవిధంగా మొన్న వచ్చినటువంటి పరిస్థితుల్లాగే ఒక ఫెనామెనా చోటు చేసుకుంది. కారు మబ్బులు చుట్టుముట్టాయి. నాడు కుంభవృష్టి తప్పదని స్థానికులు భయపడ్డారు. అలాంటి మేఘాల వల్లే ఇప్పుడు సుడిగాలి విధ్వంసం జరిగిందా అని ప్రస్తుతం చర్చించుకుంటూ ఉన్నారు. నాడు ప్రమాదం తప్పిన మొన్న అడవిలో బీభత్సం సృష్టించింది అదే అని అనుకుంటున్నారు స్థానికులు. తాడ్వాయి దగ్గర వాతావరణంలో ఎందుకు ఈ మార్పులు జరుగుతున్నాయి, ఏదైనా ప్రమాదానికి పెను విపత్తుకు ఇది సంకేతం అనే చర్చ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. ఒక రకమైనటువంటి మిస్టరీ లాగా కనబడుతుంది. అంటే అసలు ఏం జరిగింది అనేది ఎక్స్పర్ట్స్ కూడా అంతుపట్టినటువంటి ఒక పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే మొత్తం చెల్లా చెదిరైపోయి చెట్లు నేలలోంచి వేర్లతో సహా బయటకు వచ్చి బయటపడడం అనేది ఒకటి, చెట్లు సగానికి విరిగిపోయి ఎవరో చేత్తో ధ్వంసం చేశారా, విరిచేశారా వీటిని, ఒక బలమైన చెయ్యి వాటిని విరిచేసిందా అనేటటువంటి ఒక దృశ్యం మనకు కనబడుతుంది మొన్న జరిగినటువంటి విధ్వంసంలో. ఒకటి కాదు, రెండు కాదు, సుమారు 50,000 చెట్లు, 500 ఎకరాలు. ఏదో ప్రకృతి ప్రళయం సంభవిస్తే తప్పితే, ఏదో ఒక రకమైనటువంటి ఫెనామినా చోటు చేసుకుంటే తప్పితే అలాంటి దృశ్యం మనకు కనబడదు. ఒక 10 చెట్లు 15 చెట్లు అంటే ఎవరో కావాలని చేశారనుకోవచ్చు. కానీ కొన్ని 100 ఎకరాల్లో కొన్ని 1,000 చెట్లు ఆ రకంగా చల్లా చెదిరైపోవడం, ఛిద్రమైపోవడం అనేది జరిగింది అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో గట్టి నేచర్ ఫోర్స్ పనిచేసింది అనేది మాత్రం మనం భావించవచ్చు. అదేంటనేది మాత్రం ఇప్పుడు అంత చిక్కడం లేదు. బహుశా ఈ దృశ్యాల్లో దానికి సంబంధించిన రీజన్ ఏమన్నా దొరుకుతుందా? మా ప్రతినిధి వేణు లైవ్లో మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వేణు, మస్తం మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్న దృశ్యాలు ఏదో, అంటే పైనుంచి ఒక అదృశ్య శక్తి ఏదో కిందికి వచ్చే మేఘాల రూపంలో దాన్ని మొత్తాన్ని మెలిపెట్టినట్టుగా మనకి అదృశ్యం కనపడుతుంది. మేబీ ఇట్స్ మిథికల్, బట్ సైంటిఫికల్గా మనకు కూడా కనపడుతుంది. ఒక టోర్నడో రూపం కనపడుతుంది మనకి, ఫారిన్ కంట్రీస్లో కనపడే, అమెరికాలో లాంటి దేశాల్లో కనపడే ఒక టోర్నడో దృశ్యాన్ని మనం అక్కడ చూస్తున్నాం. బహుశా 2019 అయి ఉండొచ్చు. ఏంటి అక్కడ స్థానికులు ఏమంటూ ఉన్నారు, ఆ చుట్టుపక్కల ఆ విధ్వంసం జరిగిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కానీ అటువైపు వెళ్ళేటటువంటి ప్రజలు కానీ వాళ్ళ అభిప్రాయం ఏంటి ఈ విజువల్స్ చూసి వాళ్ళు ఏమంటున్నారు? అంటే చక్రి, వాస్తవానికి ఉమ్మడి వరంగల్ జిల్లా కదా, తెలంగాణ వ్యాప్తంగా కూడా ములుగు జిల్లా అనేది అటవైన దట్టమైన అటవీ ప్రాంతము, రిజర్వ్డ్ ఫారెస్ట్ ఉంది, అత్యధిక అటవి సాంద్రత కూడా ములుగు జిల్లాలో ఉంది. అయితే అదే ప్రదేశం లోపల గత కొన్నేళ్ళుగా, దశాబ్దాల కాలంగా కూడా కొంత విపరీతమైన వాతావరణ మార్పులు వస్తున్నట్లు కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం మన బిగ్ టీవీ స్క్రీన్లో చూపించేటువంటి ఒక టోర్నడో ఫామ్ అయ్యేటువంటి ప్రైమరీ స్టేజ్ అది. దాదాపుగా 3 మండలాలు, అటు తాడ్వాయి, ఏటు నగరం, వాజడి, 3 మండల పరిధి లోపల పంట పొలాల ప్రాంతం లోపల ఆ కారు మబ్బులు దాదాపు 2 గంటల పాటు భయం గుప్పిటి లోపల ప్రజలు ఉండే విధంగా చేశాయి. అంతకంతక పరిమాణం పెరుగుతూ కొంత వాయువు అటు వీస్తుండంతో కొద్ది కొద్దిగా ముందుకు కదులుతూ దాదాపు 2 గంటల తర్వాత అక్కడి నుంచి పూర్తిగా అదృశ్యమైపోయి వాటి సాంద్రత తగ్గింది. ఒకవేళ అక్కడ కనుక మరో అల్పపీడనం తీవ్రత పెరిగి ఉంటే బయట నుంచి పెనుగాలు అక్కడికి వీచుకుంటూ వచ్చి కింద ఉన్నటువంటి వేడిగాలు మీదికి ఆ మబ్బులోకి వెళ్ళి కండెన్స్ అయ్యి టొరడో ఫామ్ అయ్యేది, అప్పుడే విధ్వంసం
ఇట్లాంటివి అంటే ఈ స్థాయి నిన్న జరిగినటువంటి విధ్వంసం కాకుండా కొంతమేర నష్టం కలిగించేటువంటి విధ్వంసం కూడా కలిగి ఉండేది. సో అట్లాంటి పరిస్థితి దాదాపు 2022లో కూడా మరొకసారి నల్లని కారుమబ్బులు ఆ చుట్టూ కమ్ముకున్నాయి. అటు ములుగు జిల్లాకు సంబంధించి ఫారెస్ట్ బార్డర్ లాగా ఒక గుట్టలు ఉంటాయి, చిన్న చిన్న గుట్టలు. ఆ గుట్టల మీద మొత్తంగా నల్లని మబ్బులు అయితే కమ్ముకుంటున్నాయి. అవన్నీ వర్షాకాలం కాబట్టి సాధారణం అని భావించామని కూడా స్థానికులు చెప్తారు. కానీ దాదాపు 80 నుంచి 90 ఏళ్ళ మధ్య ఉన్నటువంటి కొంతమంది ప్రజల్ని మనం కలిసినప్పుడు ఇట్లాంటి విపత్కర పరిస్థితులు గతంలో చూడలేదు. దాదాపు 8-9 సంవత్సరాలు చూస్తున్నామంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితిని చూస్తే అనూహ్యమైనటువంటి వాతావరణ మార్పులు, అక్కడ లోకల్గా జరుగుతున్నటువంటి వాతావరణ మార్పులన్నీ కూడా ములుగు జిల్లా కేంద్రంగా ములుగు చుట్టుపక్కల జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. అసలు ఎందుకు ఇక్కడ సడన్గా వాతావరణంలో చేంజ్ వస్తున్నాయి, అసలు వాటర్ ఎందుకు అంత స్పీడ్గా కండెన్స్ అవుతుంది అనేది కూడా సైంటిస్ట్ తేల్చాల్సి ఉంది. ప్రస్తుతము తాడ్వాయి అడవి లోపల 31 ఆగస్టు మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల ప్రాంతం లోపల కొంత వర్షం భారీ రూపాన్ని సంతరించుకుంది. 4 గంటల ప్రాంతానికి పూర్తిగా కారుమబ్బులు కమ్మేసి చీకటైనట్టు పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలోనే కుండపోత వాన, దాంతోపాటుగా 4:30 నుంచి 5 గంటల మధ్య లోపలనే ఈ యొక్క సుడిగాలి అక్కడ పూర్తి స్థాయిలో టోర్నడో రూపాన్ని సంతరించుకుని అడవిని అంతా కూడా ధ్వంసం చేస్తూ వెళ్ళింది అనేది ప్రస్తుతం ఒక ప్రాథమికంగా అంచనా వేయడం జరిగింది. ఫారెస్ట్ అధికారులకు అదే ప్రైమరీ రిపోర్ట్ కూడా పంపించారు. ఆ రోజు ఆ సమయానికి అటు రిమోట్ సెన్సింగ్తో పాటుగా IMD అధికారులు అక్కడ వాతావరణ లోకల్లో ఏ విధంగా ఉంది, నిజానికి ఇంత స్థాయి లోపల ఇక్కడ వాయుపీడనం అల్పంగా మారి బయట నుంచి పెనుగాలు రావడానికి కారణం ఏందనేది కూడా ప్రస్తుతం శోధిస్తూ ఉన్నారు. గతంలో ఎందుకు ఇట్లాంటి చేంజెస్ జరిగాయా వర్షాకాలంలో అనేది కూడా వాళ్ళంతా గత సంవత్సరాల నుంచి ఉన్నటువంటి డేటాను కూడా తీస్తూ ప్రస్తుతము దీనికి సంబంధించి మూల కారణాలు ఏందని కనుక్కునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎందుకు ఈ పరిసరాల్లోనే ఈ వాతావరణం ఈ విధంగా చేంజ్ అవుతున్నది ఇప్పటి వరకు కూడా అధికారులు దృష్టి పెట్టలేదు. ఈ స్థాయి విధ్వంసం దాదాపుగా 800 ఎకరాలు పైగా దాదాపు 60 నుంచి 70 వేల చెట్లు మొత్తం అంటే భారీ వృక్షాలు చిన్న చిన్న వృక్షాలు కలుపుకుంటాయి. అంటే ఈ స్థాయి విధ్వంసం నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా జరగలేదు. నార్త్ అమెరికాలో 1993లో దాదాపు 4000 చెట్లు సీడాను స్పీసీస్ సంబంధించిన చెట్లు పడితేనే 20 సంవత్సరాలు రీసెర్చ్ చేసి అక్కడ టోర్నడో అక్కడ వాతావరణ పరిస్థితులు క్లైమేట్ చేంజెస్ వల్ల అంటూ కూడా తేల్చెప్పారు. అంటే దానికంటే కూడా ప్రస్తుతం తాడువేలపై జరిగిన విధ్వంసం దాదాపుగా 400 రెట్లు ఎక్కువ. సో దీనికి సంబంధించి దీన్ని ఒక రీసెర్చ్ చేసి అసలు ఏం జరుగుతుంది, క్లైమేటిక్ చేంజ్ ఎందుకు ఇక్కడ మారుతున్నాయి, ములుగే కేంద్రంగానే ఎందుకు ఈ విధంగా జరుగుతున్నాయి కూడా అటు సైంటిస్ట్ తేల్చాల్సి ఉంది. కాబట్టి ప్రస్తుతం వారంతా అదే పనిలో ఉన్నారు. అయితే ఓవైపు అసలు మూల కారణాలు ఏందని కనుక్కునే విషయం లోపల సైంటిస్ట్ నిమగ్నమై ఉంటే ఇట్లాంటి తీవ్ర స్థాయి లోపల టోర్నడోలు గతంలో వస్తాయని భావించాము. అసలు అవి ఈ రోజున ఇంత తీవ్ర స్థాయిలో వచ్చాయనేటువంటి స్థానికులు చెప్తూనే ఒకవేళ మళ్ళీ అవి వస్తే మా పరిస్థితి ఏంటి, జనావాసాల మీద కనుక అట్లాంటి టోర్నడోలు కనుక ప్రభావం చూపితే మనుషులు పూర్తిగా ట్విస్ట్ చేసినట్టుగా మనిషిని ముక్కలు ముక్కలుగా విరిచినట్టుగా ఇళ్ళన్ని కూడా ముక్కలు ముక్కలు పీసెస్ పీసెస్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మా పరిస్థితి అనేది కూడా అక్కడ స్థానిక లోపల తీవ్ర భయాందోళన అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి అటు ప్రభుత్వం సంబంధించి IMD కావచ్చు, రిమోట్ సెన్సింగ్ కావచ్చు. వేణు, అంటే ఇప్పుడు బేసిక్గా క్లైమేట్ చేంజ్ ఏదైనా జరుగుతుంటే మనకి ఇమీడియట్గా IMD నుంచి కానీ లేదంటే లోకల్ వాతావరణ కేంద్రం నుంచి కానీ రిపోర్ట్ ఉంటుంది, వాళ్ళకి వెదర్ ఫోర్కాస్ట్ ఉంటుంది. అంటే ఒకవేళ అప్పుడు మిస్ అయినా కూడా ఆ ప్రాంతంలో ఏం జరిగింది అనేది వాళ్ళకి కొంచెం ముందుకెళ్ళి డేటా ఓపెన్ చేస్తే అక్కడ ఏం జరిగింది అనేది ఒక రకమైనటువంటి ఐడియా వచ్చే అవకాశం ఉంది. మబ్బులు వెళ్తున్నాయా, లేకపోతే వర్షం పడుతుందా, తుఫాన్ వెళ్తుందా, ప్రెజర్ ఎక్కువ ఉందా అనేది వాళ్ళకు ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. వీళ్ళు వెనక్కి వెళ్ళి డేటా పరిశీలించే ప్రయత్నం చేశారా, పరిశీలించినప్పుడు వాళ్ళకు వచ్చిన ఇమేజ్ ఏంటి అక్కడ? అంటే ఎస్, రిమోట్ సెన్సింగ్ ఇమేజ్ ద్వారా ప్రధానంగా ఎక్కడైతే వాతావరణ లోపల పీడనం తగ్గినా పీడనం పెరిగినా కూడా వాళ్ళకి బ్రౌన్ అదేవిధంగా ఎల్లో గ్రీన్ కలర్స్ లోపల మ్యాపింగ్ జరుగుతుంటుంది. కానీ ప్రస్తుతం ఈ ములుగు ఏరియాకు సంబంధించి వాళ్ళు దాదాపు గత కొన్ని రోజులు అంటే వర్షాకాలం సంబంధి మొదలైనప్పటి నుంచి కూడా కొంత డేటా వాళ్ళంతా కూడా ఎంత దాన్ని సేకరిస్తున్నారు. సో అంటే ఎక్కడెక్కడ మార్పులు జరుగుతున్నాయి, సడన్ చేంజెస్ ఎందుకు వస్తున్నాయి, ఏ సమయంలో గాలిలో తేమ శాతం ఏ విధంగా ఉంటుంది, గాలి లోపల పీడనం ఏ విధంగా ఉంటుంది, అసలు లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ బట్టి కూడా క్షుణ్ణంగా దీనికి సంబంధించి అయితే రీసెర్చ్ జరుగుతుంది. కానీ ములుగు ఏదైతే 31 ఆగస్టున భారీగా ధ్వంసమైన అడవి ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి చుట్టూ కూడా కొండలు ఉన్నాయంటే ఆ కొండల పరిసర ప్రాంతాల లోపల గాలి వీచినప్పుడు వాటిని తగిలి మీదకి వెళ్తూ అతివేగం కిందికి వస్తుంది. అంటే దీన్ని అబ్రప్ట్ చేంజెస్ అంటే సడన్గా చేంజ్ అవుతూ ఉంటాయి. సో దీన్ని ముందే IMD కూడా పని పసిగట్టలేదు, దానికి సంబంధించి దాని వాయు దిశను కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ముందు అలర్ట్ చేసే అవకాశం లేదు. సో ఇదే ఇప్పుడు ప్రస్తుతం IMDకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు రిమోట్ సెన్సింగ్ ద్వారా ఉపగ్రహాలన్నీ చిత్రాలన్నింటినీ కూడా ప్రస్తుతం సేకరిస్తారు.
చేస్తూనే దీనికి సంబంధించి అసలు ఏ విధంగా ఇక్కడ పవనం దాని దిశను మార్చుకుంటుంది, ఒకవేళ భూమి లోపల ఉన్నటువంటి టెంపరేచరు అక్కడ ఉండే గాలిలో ఆర్ద్రత ఏ విధంగా బయట నుంచి వెళ్ళేటువంటి గాలిని ఏ విధంగా తన వైపుకు లాక్కుంటుందని ఈ విషయాలన్నింటినీ ప్రస్తుతం క్లైమేట్ సంబంధించిన శాస్త్రవేత్తలు, ప్రస్తుతం ఫారెస్ట్ సంబంధించిన రీసెర్చ్ శాస్త్రవేత్తలు, ఐఎండీ సంబంధించినటువంటి సైంటిస్టుల బృందం కూడా ప్రస్తుతం స్టడీ చేస్తుంది. సో మొత్తంగా దానికి సంబంధించిన డేటా దొరికినప్పటికీ కూడా సడన్గా ఇక్కడికి ఎందుకు ఆ యొక్క ఈ అడవి మీదకి ఎందుకు ఈ యొక్క గాలి అంతా కూడా అతివేగంతో వస్తుందనేది కూడా కొంత తేలాల్సింది. దీనిపై కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి. సో ఇదే ప్రాంతం లోపల ఎందుకు ఈ విధంగా జరుగుతుందనేది కూడా తేల్చాల్సింది. సో ఇప్పుడు డేటా అందుబాటులో కూడా దాన్ని అనలైజ్ చేయాల్సి ఉంటుంది. అనలైజ్ చేసిన తర్వాతే అసలు ఎందుకు ఈ ప్రాంతం లోపలనే ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలు కొంత అబ్రూప్ట్ చేంజెస్ జరుగుతున్నాయని కూడా తేల్చాల్సి ఉంది. ఎందుకంటే ఇదంతా ఒక జలాశయాలు కానీ సముద్రాలు కానీ భారీ నదుల మీద జరగాల్సినటువంటి ప్రక్రియ. సో ఇదంతా అడవి మీద ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే అడవిలో ఉన్నప్పుడు అక్కడ ఆర్ద్రత ఎక్కువ ఉంటుంది, వేడిగాలు ఉండదు. కానీ సముద్రాల మీద జలాశయాల మీద ఉండాల్సినటువంటి టోర్నడోలు, అక్కడ ఏర్పడాల్సిన టోర్నడోలు ఇక్కడ ఏర్పడము, అక్కడ పూర్తిగా వాటర్ స్ప్రౌట్ ఏర్పడడం, ఈ కారణాలనేవి కూడా కొంత అంతుచిక్కలు. ఎందుకంటే ఇవన్నీ కూడా రెండు విభిన్నమైనవి, రెండు కలిసి ఒక్కసారి ఎందుకు జరిగాయి ములుగు లోపల అనేది కొంత సైంటిస్టులను కూడా నివ్వెరపోయేలా చేస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయి లోపల ములుగు టెర్రైన్ కూడా చూసుకోవాలి. అప్పటి వరకు ములుగు ఉన్నటువంటి ప్రదేశాన్ని కూడా చూసుకోవాలి. వేణు మనం అటుపక్కకు వెళ్తే ఛత్తీస్గఢ్ సుదీర్ఘమైనటువంటి అటవీ ప్రాంతం ఉంటుంది, ఇటు వెళితే మహారాష్ట్ర బోర్డర్ ప్రాణహిత చేయబడ్డ ఇటు సైడ్ మొత్తం అంతా కూడా ప్లెయిన్. నీకు మధ్యలో ఎక్కడ ఇటు సైడ్ ఖమ్మం అడవులు, ఖమ్మం దాటి మీకు అశ్వరావుపేట వరకు కూడా మేజర్ సిటీ అది కనపడినటువంటి పరిస్థితి. సో దాదాపు మూడు దిక్కులా కూడా ఓపెన్ ఏరియా, వాస్ట్ ఫారెస్ట్ ఏరియా, ఎక్కడ కూడా అడ్డు లేనటువంటి పరిస్థితి మనకి. సో మధ్యలో వాటర్ బాడీస్ ఉంటాయి, నదులు ఉంది, ప్రాణహిత నది ఉంటుంది, గోదావరి నది ఉంటుంది, ఇంద్రావతి నది ఉంటుంది ఇంకో పక్కన, సీలేరు వాగు ఉంటుంది ఇంకో పక్కన. సో ఇన్ని రకాలుగా ఒక డిఫరెంట్ టెర్రైన్ ములుగు తాడ్వా ఏరియా అంతా కూడా. అవును, అంటే ఇప్పుడు అదే పరిస్థితి. ఎందుకంటే అక్కడ జియో ఫిజికల్ కండిషన్స్ కూడా ఆ టోర్నాడోలు కానీ ఇవన్నీ ఏర్పడడానికి అసలు అనుకూలంగా లేదు. అయినప్పటికీ కూడా ఎందుకు ఏర్పడనేది ఇప్పుడు అసలు ఈ ప్రశ్ననే ప్రస్తుతం సైంటిస్ట్ ఛేదించాల్సి ఉంది. ఎందుకంటే వాస్తవానికి ఒకవేళ హీట్ వాటర్ను, హీట్కు సంబంధించిన పవనాలన్నింటి కూడా గాలిని ఆ కండెన్స్ అయిన మేఘాలు కూడా పీల్చుకుంటే రెండు వైపులా కండెన్స్ అయ్యేటువంటి ఆ మేఘాల్లోకి వెళ్తూ కండెన్స్ అవుతూ ఇక్కడ శూన్యం ఏర్పడుతుంది. ఆ శూన్యం లోపలికి బయట నుంచి గాలు అతివేగంగా వీస్తూ వస్తాయి. ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్లో జరుగుతుంది. అంటే సాధారణంగా నదులు కానీ ఇవి జరిగి ఉంటే గోదావరి నదిలో జరగాలి, ఎందుకంటే ములుక్కు పక్కనే ఉంటుంది కాబట్టి గోదావరి నదిలో జరగాలి, ప్లెయిన్ ఏరియాస్లో జరగాలి. కానీ ఇదంతా ఒక దట్టమైన అటవీ ప్రాంతం మీదనే జరగడం ఏందనేది కూడా ఇది ప్రస్తుతం అయితే తేల్చాల్సి ఉంది. దాంతోపాటుగా దీని తీవ్రత చూస్తే దాదాపు 2 కిలోమీటర్ల వెడపు ఉంది, 15 కిలోమీటర్ల పొడవు కూడా అదంతా డ్యామేజ్ చేసుకుంటూ ఒక కర్వ్, ఒక ఐరన్ చువ్వను మనం ఇట్లా బెండ్ చేస్తే ఎట్లా అవుతుందో అదేవిధంగా నార్త్ నుంచి సౌత్ వైపు అది బెండ్ చేస్తూ కొంత ప్రభావం తగ్గించుకుంటూ పూర్తిగా తాడ్వాయి నుంచి పసరా వెళ్ళే రూట్కు సంబంధించి రోడ్డుపై కూడా కొంత ప్రభావం చూపెడుతూ దాదాపు అక్కడ 4-5 చెట్లు, అంటే దాదాపు చివరి దశకు వచ్చేసరికి 4-5 చెట్లు మాత్రం డ్యామేజ్ చేసి కంప్లీట్గా బలహీనపడింది. సో అంటే ఈ యొక్క కండిషన్స్, ఆ టోర్నడోలు కానీ, వాటర్ స్ప్రౌట్లు కానీ, ఈ థండర్ స్టోమ్స్తో పాటుగా కలిసి వచ్చినటువంటి ఇది ఎందుకు వచ్చిందనేది కూడా ప్రస్తుతం తేల్చాల్సి ఉంది. దాంతోపాటుగా ప్రస్తుతం ఇదంతా ఉన్నట్టుండి ఒక్కసారిగా రాలేదు ఈ ప్రదేశం లోపల. గతం నుంచే ప్రస్తుతం మనం చూసిన మన స్క్రీన్, బిగ్ టీవీ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఆ విజువల్ చూసాము. సో అట్లాంటి పరిస్థితులు తీవ్రంగా కనుక అధికంగా వస్తే మాత్రం ఇట్లాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం కూడా ఉంది. సో దీన్ని కూడా సైంటిస్టులు కూడా పూర్తి స్థాయి లోపల అనలైజ్ చేసి ఉంటే. మరో ప్రశ్న, ఇవాళ రేపు అందరి చేతిలో మొబైల్ ఫోన్స్ ఉంటూ ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ చిన్న ఘటన జరిగినా ముందు వీళ్ళ పరిస్థితి ఏంటో చూసుకోకుండా ఫోన్లు తీసి వీడియోలు రికార్డ్ చేసే పరిస్థితి వచ్చింది. ఇది జరిగింది కూడా సాయంత్రం పూట, మేబీ చీకటి పడిపోయి ఉండొచ్చు మబ్బుల కారణంగా, కానీ ఎవరు ప్రత్యక్ష సాక్షులు ఎవరు లేరా? రోడ్డు పక్కనే జరిగింది ఘటన, ఊర్లు కూడా ఉండుంటాయి దగ్గరలో, తాడ్వాయి అంటే ఇటు పక్కన ములుగు, పసరా ఇవన్నీ కూడా గ్రామాలు ఉంటాయి. ఎవరూ దాన్ని చూడలేదా? ప్రత్యక్ష సాక్షులు రికార్డ్ చేశారా చేయలేదా పక్కన పెడదాం, ప్రత్యక్ష సాక్షులు ఎవరు లేరా? ఎస్, ఉన్నారు. అయితే యాక్చువల్గా అంటే జరిగిన ప్రదేశం దగ్గర ఎవరు లేరు, కాకపోతే మనకు తాడ్వాయి నుంచి మేడారం వెళ్ళే దారి లోపల, తాడ్వాయి నుంచి ప్రస్తుతం ఈ యొక్క ఎక్కడైతే ఈ యొక్క బీభత్సం మొదలైందో దానికి 4 కిలోమీటర్ల దగ్గరే దాదాపు కొన్ని డబ్బా షాప్స్ వాళ్ళు ఉన్నారు, అక్కడే పెట్రోల్ బంక్ వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అదే సమయంలో ఆ పస్రా నుంచి వయా తాడ్వాయి మేడారం వెళ్ళాల్సిన ఒక స్కూల్ బస్సు కూడా వెళ్తుంది. అయితే తాడ్వాయి క్రాస్ దగ్గరికి రాగానే ఆ పూర్తిగా అదంతా చీకటి పడిపోయి కుండపోత వర్షం పడుతూ ఉండడం, కొంత గాలుల బీభత్సానికి అడివంతా కదిలినట్టుగా కొంత కనిపించడంతో వాళ్ళంతా వెనక్కి వచ్చారు. సో అక్కడికి వెళ్ళే ధైర్యం ఎవరూ చేయలేదు. తీవ్రస్థాయి వర్షం పడడంతో అక్కడ ఆ ప్రదేశం లోపల కొంత జనసాంద్రత కూడా చాలా తక్కువ, ఎందుకంటే దాదాపు అక్కడ ఉన్న కూడా 10-15 ఇండ్లే ఉంటాయి, 2-3 షాపులు అంతే తప్ప ఎవరు వెళ్ళే సాహసం చేయలేదు. ఉదయం నుంచి కూడా కొంత భారీ వర్షం పడడంతో కూడా అక్కడ జనసాంద్రత కూడా ఎక్కువ గుమ్మూడి లేరు. సో ఈ కారణంతో ఎవరు కూడా దాన్ని క్యాప్చర్ చేయలేదు. దాంతోపాటుగా ఆ మేడారం వెళ్ళేటువంటి దారి పూర్తి
హత్య కారు చీకటికి అమ్ముకోవడంతో అటు వెళ్లే సాహసం ఎవరు చేయలేదు. ఎందుకంటే గతంలో నుంచే కూడా వర్షాకాలం వచ్చిందంటే రోడ్డుపై వెళ్తుంటే ఆ పక్కన చెట్టు కూడా కొన్ని కూలి ప్రమాదాలు జరిగిన రోజులు ఉన్నాయి. సో దీన్ని కూడా దీన్ని దృష్టిలో ఉంచుకునే ఆ స్థాయి గాలులు ఆ స్థాయి వర్షం భయంతో ఎవరు కూడా వెళ్లే సాహసం చేయలేదు. అక్కడ నుంచి వెనక్కి వచ్చేసారు అందరు కూడా. అది ఒక భయం, ఒక రకమైన భయాందోళన గురైన తర్వాత అందరు కూడా వెనక్కి వచ్చిన పరిస్థితి. అక్కడ ఇళ్లలో కూడా పూర్తిగా తలుపులు కిటికీలు వేసుకుని ఇంట్లో ఉన్నారు. సో చూసిన వాళ్ళ ప్రత్యక్ష అనుభవం ఏంటి వాళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారు? అంటే ప్రధానంగా మనం కూడా పూర్తిగా అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ఏందనేది కూడా నిన్ననే బిగ్ టీవీ వేదిక కూడా ప్రజలను చూపించాము. అక్కడ మనం కూడా వెళ్ళి స్థానికంగా లోకల్ ఆ తాడ్వాయ్ కానీ అక్కడ లోపల మేడారం పరిసర ప్రాంతాల ప్రజల్ని కానీ చిన్నపోయినపల్లి కానీ అక్కడ ప్రతి ఒక్కరిని అడిగితే ఒకటే మాట, ఈ విధ్వంసం ఎవరు చేశారో కూడా ఒక రాక్షసులు వచ్చి మీద పడి విధ్వంసం సృష్టించినట్లుగా, ఒక ప్రకృతి ఒక రాక్షసు రూపంలో వచ్చి మింగేసినట్లుగా జరిగినటువంటి ఒక భావన వాళ్ళ నుంచి వస్తుంది. అయితే ఇదంతా ఈ జరిగినటువంటి అంశము నిజంగా తమ గ్రామం లోపలికి వస్తే, తమ ఇళ్ల లోపలికి వస్తే ఏంది పరిస్థితి, బతుకుతామా చనిపోతామా అనేది కూడా కొంత తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ అదృష్టవశాత్తు ఇది ఏ గ్రామానికి టచ్ చేయకుండా పూర్తిగా అడవి లోపలనే అది చుట్టుకుని తిరిగి వెళ్ళడం కూడా కొంత సంతోషమైన వార్త అయినప్పటికీ కూడా అక్కడ స్థానికులంతా కూడా ఏదో జరుగుతోంది, ఏదో ప్రకృతి మా మీద దాడి చేస్తుంది, ఏదో మాపై ఒక దయ్యమా లేకపోతే ఇది ఒక రకమైన వినాశకర శక్తి అనేటువంటి చర్చ ఉంటుంది. ఎందుకంటే అక్కడంతా తండ హామ్లెట్ విలేజెస్ పూర్తి స్థాయి లోపల గిరిజనులే ఉంటారు కాబట్టి వాళ్ళంతా ఒక మూఢనమ్మకాలకు వాళ్ళంతా కూడా అడిక్ట్ అయి ఉంటారు కాబట్టి ఇదంతా ప్రకృతి చేస్తుంది, మాపై ఏదో వినాశనానికి ఇది ఒక మార్గం కావచ్చు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. సో దీన్ని స్థానికంగా ఉన్నటువంటి అధికారులే కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, ఒక సైంటిఫిక్ రీజన్ చెప్తే తప్ప వాళ్ళ లోపల భయం పోయే పరిస్థితులు లేవు. ఎందుకంటే వాళ్ళంతా సమ్మక్క సరక కొలువైన ములుగు జిల్లా లోపల ఇట్లా జరిగింది. సీతక్క కూడా మాట్లాడారు, మనం చూసినాము, ఆమె కూడా మాట్లాడుతూనే సమ్మక్క సరక దయ వల్ల అడవి మొత్తం నాశనమైంది కానీ ఏ ఒక్క ప్రాణనాశం జరగలేదు ఆమె కూడా ఎప్పుడైనా జరిగింది. సో అంటే ఇదంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి అక్కడ చెంచులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, వాళ్ళందరి లోపల ఒక వినాశనం జరగబోతుంది అనేటువంటి ఒక చర్చ ఇప్పటి వరకు కొనసాగుతుంది. అయినా కూడా వాళ్ళ లోపల కొంత భయం అయితే ఉంది, ఇక్కడి నుంచి వెళ్ళాలా ఉండిపోవాలా, అసలు ఇది ఎందుకు జరిగింది, ఇది మళ్ళీ వస్తుందా అనే సందేహాలు వాళ్ళ లోపల ఉన్నాయి. ఇదంతా కూడా అధికార యంత్రాంగం ప్రభుత్వం వాళ్ళ సందేహాలను నివృత్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వస్తే ఏం చేయాలి, ఏ విధంగా అక్కడి నుంచి రెస్క్యూ వాళ్ళని చేయాల్సి ఉంటుంది, వాళ్ళు స్వతహాగా వాళ్ళ వల్ల ఎలా కాపాడుకోవాలని కూడా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి కొంత ఆ గిరిజన గూడాలని కూడా ములుగు సంబంధించినటువంటి అటు తాడ్వాయి ఏటు నగరం మండల పరిధి మేడారం ఉన్నది, ఈ పరిధిలో ఉన్నటువంటి తండాల సంబంధించి అన్ని కూడా పూర్తి సెలవు ఒక భయాందోళన పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. సో చూడాలి వాళ్ళకి సంబంధించి అటు ఫారెస్ట్ అధికారులు ఏం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే భారీగా వర్షం వచ్చి భారీగా గాలి వచ్చి కోల్పోయిందన్న థియరీ ఉంది మాకు, అది తప్ప మేము ఐఎండి చెప్తే తప్ప ఏం చేయలేమని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ సంబంధించి వాళ్ళకు అసలు నిజంగా అర్థమయ్యే విధంగా కొన్ని సైంటిఫిక్ రీజన్ చెప్పాల్సి ఉంటుంది. అదే అధికారులకు తెలియదు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇది ఒక ప్రకృతి విపత్తు, రేపు భవిష్యత్తు లోపల ఇదంతా పాపం పెరిగిపోయింది, మనం పర్యావరణాన్ని మనమే ఆగం చేస్తున్నాం కాబట్టి అది మనల్ని మింగుతుంది, అందుకే ఇదని జరుగుతున్నట్టు ఒక చర్చ కూడా వాళ్ళ లోపల జరుగుతుంది. సో తెలియాలి చెట్లు కొట్టకుండా ఉంటారేమో ఆ చర్చ జరిగినా కూడా, అంటే పర్యావరణాన్ని నాశనం చేయడం వల్లే ఇది మన మీద పగబట్టి. ఎగ్జాక్ట్లీ, అంటే సైంటిఫిక్గా చెప్పినా మైథలాజికల్గా చెప్పినా కూడా కారణమైతే అదే, మనం అడవుల్లో పర్యావరణాన్ని నాశనం చేయడం వల్లనే జరుగుతోంది. అది వాళ్ళు దృశ్య రూపం తీసుకుంటారా, దేవత రూపం పెట్టుకుంటారా, పక్కన పెడితే కారణం అల్టిమేట్గా పర్యావరణాన్ని నాశనం చేయడం, గ్లోబల్ వార్మింగ్ లాంటి కారణాలే మనకు కనబడతాయి. ఎగ్జాక్ట్లీ, ఎస్, ఇప్పుడు సైంటిస్ట్ కూడా అదే చెప్తున్నారు, గ్లోబల్ వార్మింగ్ పర్యావరణాన్ని మనం దెబ్బతీస్తున్నాం, సముద్రం దెబ్బతింటుంది, అందుకే ఇట్లాంటి విపత్తులు వస్తున్నాయని చెప్తున్నారు. సో చదువుకున్న వాళ్ళు సైంటిఫిక్ రీజనాలతో చెప్తుంటే చదువుకోని వాళ్ళు నిరక్షరాస్యులు కూడా ఇదంతా మనమే ఆ ప్రకృతి నాగం చేస్తున్నాం, మన మీద మన వినాశనం కోరుతుంది ప్రకృతి అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. అంటే ఏదైనప్పటికీ, అంటే మనం దానికి సంబంధించి కారణాలు ఏవైనప్పటికీ కూడా అటు అక్కడ ఉన్నటువంటి స్థానికులు అనుకునే అంశం ఒకటే, సైంటిస్ట్ చెప్పేది కూడా అంశం ఒకటే, కానీ దీనికి సంబంధించి అటు ములుగు జిల్లా నిజంగా డేంజర్ జోనా లేకపోతే భవిష్యత్తులో ఇట్లాంటివి వస్తాయా రావా, వస్తే ప్రజల్ని ఏం చేయాలి, ఏ విధంగా రెస్క్యూ చేయాలి, వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలి, ఒకవేళ రాకపోతే ఇది వచ్చి ఇది కారణం ఏంటి, ఇంత స్థాయి యుద్ధం రావడానికి కారణం ఈ అంశాలకు కనుక సమాధానం కనుక సైంటిస్ట్ చెప్పగలిగితే ఆ స్థానికుల్లో భయం పొడగొట్టచ్చు. మరోవైపు ఇట్లాంటి అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది వాళ్ళంతా కూడా. దాదాపు ఇప్పుడు అందులో 50-60 వేల భారీ వృక్షాలు అంటే దాదాపు 100 ఏళ్ళు పట్టినా కూడా ఆ స్థాయి అడవిని మనం సృష్టించలేము. సో దాన్ని అంతా ఎట్లా రిజ్యూనేట్ చేయాలి చెట్లను, అదొకటి వైపు, అంటే దాదాపుగా ప్రకృతిని కాపాడాలి, అదేవిధంగా ప్రకృతి వినాశనాలు ఎటు వచ్చినప్పుడు కూడా కాపాడుకోవాలి. ఈ రెండు విధాలుగా కూడా ప్రస్తుతం ఆ చర్చ స్థానికుల చర్చ పక్కన పెడితే సైంటిస్ట్ దీనికి ఒక కారణం చూపెట్టాలి, అదేవిధంగా ఆడ జరిగిన విధ్వంసానికి కూడా పూర్తిగా దాన్ని అంతా కూడా రినోవేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దాన్ని అంతా ఏ విధంగా చేస్తారనేది కూడా కొంత ప్రభుత్వం వద్ద ఒక చిక్కుముడే కానీ. సో దీన్ని ఏ విధంగా చేదిస్తారు, ప్రస్తుతం ఆడ అన్ని చెట్లు
చెట్లకు సంబంధించి కొంత డేటా సేకరిస్తున్నారు. సో అవి ఏ విధంగా ఏ వైపుగా పడిపోయాయి, ఎందుకు ట్విస్ట్ అయ్యాయి, ఆ వే ఏ విధంగా వెళ్ళింది, అసలు టోర్నాడోనా లేకపోతే దాన్ని వాటర్ స్ప్రౌట్ ఏర్పడిందా, ఇవన్నీ కూడా సైంటిఫిక్గా చెప్పాలి. అదే అక్కడ ప్రజలకు సైంటిఫిక్గా రీజన్ తెలిసినా వాళ్ళందరికీ లోకల్గా అర్థమయ్యే విధంగా చెప్పాలి. సో ఇదంతా కూడా కొంత జరగడానికి కొన్ని నెలల సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. సో అప్పటి వరకు మరోసారి ఇట్లాంటివి వస్తే మరి ఎట్లా ఏ విధంగా అనేది కూడా కొంత అక్కడటువంటి స్థానికులు కొంచెం భయం అయితే కలుగుతుంది. సో దీన్నే ప్రభుత్వము అధికారులే కొంచెం నివృత్తి చేయాల్సిన అవసరం అయితే. సో చూద్దాం చక్రి మొత్తంగా దీనికి సంబంధించి విధ్వంసం జరిగింది సుమారు 500 ఎకరాలు అనుకుంటున్నాం, దాదాపు 60,000 చెట్లు అని అనుకుంటున్నాం సుమారుగా. దీన్ని రీప్లేస్ చేయడానికి అక్కడ మళ్ళీ కొత్త ఫారెస్ట్ రీఫారెస్టేషన్ చేస్తూ ఉన్నారా, ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు ఇంత భారీ స్థాయిలో ఇంత విస్తీర్ణంలో నష్టాన్ని పూడ్చడానికి? అంటే ఎస్, అక్కడ విధ్వంసము వాస్తవానికి చెప్పడానికి ఊహకు అందదు. ప్రస్తుతానికి అక్కడటువంటి ఆ విరిగిపోయిన చెట్లను పూర్తిగా వేళ్లతో పడిపోయిన చెట్లను కంప్లీట్ తీసి అక్కడ చెత్తను తీయడానికే దాదాపుగా 2 నుంచి 4 నెలల సమయం పడుతుంది. పూర్తిగా మెషినరీ పూర్తి ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తేనే దాదాపు 2 నెలలు మినిమం 2 నెలలు పట్టే అవకాశం ఉంది. అంటే 2 నెలల వరకు కూడా పూర్తిగా అక్కడ చెట్లను కలపను పూర్తి విరిగిపోయిన కొమ్మలు కూడా తొలగించే అవకాశం ఉంది. సో ఆ తర్వాత అంటే దాదాపు వర్షాకాలం అయిపోతుంది కాబట్టి మళ్ళీ అక్కడ కొత్త సీడ్స్ కానీ కొత్త చెట్లను కానీ తెచ్చి రిప్లేస్ చేసే అవకాశం లేదు. సో అంటే నెక్స్ట్ ఇయర్కి ప్లానింగ్ యాక్షన్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రస్తుతం సగానికి విరిగిపోయిన చెట్లు పూర్తిగా వేళ్ళని తెగిపోయా, ఒకవేళ అవి అట్లే సగం లోపల వాటిని కట్ చేసి తీసుకెళ్తే అవి మొలకెత్తాయా అనేది ఒకటి. రెండవది పూర్తిగా వేర్లతో సహా మొత్తంగా పడిపోయి చనిపోయిన చెట్ల లోపల కొత్త చెట్లు నాటాల్సి ఉంటుంది. ఇంకా మూడవది కొన్ని చెట్లు మాత్రం ఏదో మొండ మీద తలను నరికేసినట్లుగా పూర్తి ఒక కాండం మాత్రమే గాల్లో ఉంది, మిగతా మొత్తం కూడా కంప్లీట్గా వాషౌట్ అయిపోయింది అక్కడ నుంచి. అంటే ఆ చెట్లు మొలకెత్తుతాయా, మొలకెత్తకపోతే వాటిని కూడా కంప్లీట్గా తీసేసి మళ్ళీ అక్కడ చెట్లు నాటాల్సి ఉంటుంది. ఇదంతా కూడా చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఆ స్థాయి విధ్వంసం అక్కడ జరిగిందంటే దాదాపు కొన్ని 100 సంవత్సరాలు కూడా పట్టే అవకాశం ఉంది. దాన్ని కంప్లీట్గా దాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ధ్వంసమైన అడవిని కూడా పూర్తిగా మళ్ళీ రీప్రొడ్యూస్ చేయాలంటే 100 ఏళ్ళు పడుతుంది. కానీ దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ అసలు ఏ విధంగా చేస్తారు, ఇప్పుడు రిజువనేట్ అవుతుందా లేదా ఈ చెట్లు అనేది కూడా తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే భారీగా ఊగినటువంటి చెట్లు పూర్తిగా ఆ వేళ్ళను కూడా తెగిపోయి ఉన్నాయి. ఒకవేళ కాండం భూమి మీద నిలబడి ఉన్నప్పటికీ కూడా సగానికి వేళ్ళు తెగిపోయి కంప్లీట్ చనిపోయి ఉన్నాయి. సో అవన్నీ తీయాలంటే దాదాపు 500 ఎకరాల లోపల అదంతా కూడా అక్కడి నుంచి క్లీన్ చేయాలంటే దాదాపు 1 నెల సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి. సో ఇది కూడా కొంత ప్రభుత్వానికి క్లిష్టమైన ప్రక్రియ. సో అడవిని రిప్లేస్ చేయడం అనేది కూడా కొంత ప్రభుత్వం దానిపై కూడా ఆలోచిస్తాము. దాదాపు 1000 కోట్లు బడ్జెట్ అవసరం ఉందని కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఈ ఫారెస్ట్ అధికారులు ఇప్పుడు ఇచ్చేటువంటి నివేదిక మీద రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక ఇస్తే దానికి సంబంధించి బడ్జెట్ రిలీజ్ అయితేనే అసలు అడవిని మళ్ళీ రిప్లేస్ ఎట్లా చేయాలి, 500 ఎకరాల లోపల ఏ విధంగా చెట్లను పెంచాలని కూడా కొంత ప్రభుత్వం చూసుకోవాల్సిన అవసరం. సో దీనికి సంబంధించి ఇప్పట్లో క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆ చెట్లను ఇటు కూడా తొలగించి డిపోలకు తరలించాల్సి ఉంటుంది. అక్కడ దాదాపుగా 4000 నుంచి 5000 మంది కార్మికులు పనిచేసినా కూడా 2 నెలల లోపల పూర్తిగా దాన్ని తీయాల్సి ఉంటుంది. అంత సమయం పడుతుందని చెప్తున్నారు కాబట్టి. సో ఇది అంతా కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది, దీని తర్వాత ఏం యాక్షన్ ప్లాన్ అనేది కూడా కొంత తెలియాలి. దానికి సంబంధించి ఏం నిర్ణయం తీసుకున్నా కూడా అది ఫారెస్ట్ కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. సో దానికి సంబంధించి కేంద్రం నుంచి సూచన కొంత సమయం కూడా పట్టే అవకాశం ఉంది. చక్రి ఒక క్వశ్చన్, రిజర్వ్ ఫారెస్ట్ లో విరిగిపోయినా లేదంటే కూలిపోయినటువంటి చెట్లను బయటకు వచ్చిన చెట్లను తొలగిస్తారా, తొలగించే అవకాశం ఉంటుందా, అక్కడ నుంచి తరలిస్తారు? ఎందుకంటే అక్కడ పడ్డ ఆకు కర్ర అన్ని కూడా అక్కడే డీకంపోజ్ అయిపోవాలనేది ఒక రూల్. అంటే ప్రస్తుతం దీంట్లో 2 రకాలు ఉంటాయి. అంటే కలపేతర చెట్లు, అంటే కలపగా అవసరం వచ్చేటువంటి చెట్లను అయితే ప్రస్తుతం కట్ చేసి ఆ ఫారెస్ట్ అధికారులు తమ ఆధీనంలో ఉంచుకొని ఎఫ్ఎస్ఆర్ రేట్ల ప్రకారం, ఫారెస్ట్ సంబంధించినటువంటి అధికారుల రేట్ల ప్రకారం దాన్ని వేలం పాట వేస్తారు. సో కలపగా పనికొచ్చేటువంటి ఆ చెట్లను, సో మిగతా వాటిని అన్నిటి కూడా పూర్తిగా డీకంపోజ్ చేసే విధంగా కొన్ని చోట్ల అది కుప్పలుగా పేర్చి అక్కడే డీకంపోజ్ అయ్యే విధంగా చూస్తారు. కానీ మనము ఇప్పుడు తాడ్వాయి లోపల డ్యామేజ్ అయినటువంటి అడవి లోపల దాదాపు 73 స్పీసీస్ ఉన్నాయి. అందులో 14 రకాల స్పీసీస్ పూర్తిగా కలప, అంటే మనకు ఇంటి అవసరాలకు కావచ్చు ఇతర సామాగ్రి తయారు చేయడానికి 14 రకాల స్పీసీస్ ఉపయోగిస్తారు. అవన్నింటిని కూడా అవి కూడా భారీ వృక్షాలు, ఒక్కొక్కటి దాదాపు 7 నుంచి 8 టన్నుల బరువు ఉంటాయి. సో వాటన్నిటిని కూడా తీసుకొని ఆ డిపోకు రావాల్సి ఉంటుంది కాబట్టి దీనికి చాలా సమయం పడుతుంది. సో ఇప్పుడు కలపగా వాడినటువంటి కలపేతరటువంటి కొన్ని చెట్లు ఉన్నాయి, కొన్ని ఔషధ మొక్కలు కావచ్చు, కొన్ని పండ్ల మొక్కలు కావచ్చు, ఆ మొక్కలు కూడా దాదాపు భారీ వృక్షాలు కూడా ఉన్నాయి. అవన్నింటిని కూడా అక్కడే డీకంపోజ్ చేసే విధంగా కొన్ని చోట్ల ట్రెంచులు తీసి దాని లోపల వాటిని వేసి డీకంపోజ్ చేసే విధంగా చూస్తారు. అయితే ఇదంతా కూడా జరగడానికి దాదాపు కొన్ని ఏళ్ళ సమయం పడుతుంది కాబట్టి అసలు ఫారెస్ట్ అధికారులకు కూడా ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఎందుకంటే సెంట్రల్ నుంచి దానికి సంబంధించిన అనుమతులు రావాలి, సెంట్రల్ నుంచి దానికి ఆదేశాలు రావాల్సి ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి అయితే పడిపోయిన చెట్లు, దాని లోపల కలప ఉపయోగించే చెట్లు, కలపేతర చెట్లు ఈ ఏదనేది ప్రస్తుతం క్లాసిఫై చేస్తున్నారు. ఈ రిపోర్ట్ అంతా పోయిన తర్వాత కేంద్ర ఆదేశాలను బట్టి కూడా ఫారెస్ట్ అధికారులు మూవ్ అయ్యే అవకాశం ఉంది. చక్రి ఆల్రెడీ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వేణు. సో ఇట్స్
నో ఏం జరిగింది అనే దాని మీద మనకి ఒక చిన్న అభిప్రాయం తప్పితే, ఒక సైంటిఫిక్ ప్రూఫ్ తప్పితే, దానికి సంబంధించిన క్లియర్ ఎవిడెన్స్, క్లియర్ ఏం జరిగింది అనే దానికి సంబంధించి క్లియర్గా మనకు ఒక అంశం లేదు. ఎవరు కూడా దానికి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం దానికి దగ్గరగా ఉండే కారణాలను మనం చర్చించుకుంటున్నాం, దగ్గరగా ఉండే విజువల్స్ని మనం చూస్తూ ఉన్నాం. గతంలో 2019 చోటు చేసుకున్న ఒక ఫెనామినాన్ని మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్ మీద. బహుశా ఇదే ఇప్పుడు కూడా జరిగి ఉండొచ్చు. ఆ రోజు ఆపద తప్పింది, కానీ మొన్నటి రోజున అది పూర్తి స్థాయిలో విధ్వంసాన్ని సృష్టించింది అనేది ఒక థీరీ. జరిగిన దానికి అతి దగ్గరగా చూపిస్తున్నటువంటి థీరీ మాత్రం మనం దీన్ని చెప్పుకోవచ్చు. 99% అదే కారణమయ్యే టోర్నడో లాంటిది వచ్చి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి అడవిని చుట్టబెట్టుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. సరే, ఇది ఎందుకు వచ్చింది అనే కారణాన్ని అన్వేషించాలి. మళ్ళీ వస్తే ఏం చేయాలి? అడవిలో వచ్చింది సరే, ఒకవేళ ఊరి మీదకి వస్తే ప్రజలు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు ఊరే ఖాళీ చేయాలా, లేదంటే భూకంపం వచ్చినప్పుడు ఏ విధంగా అయితే మంచాల కిందకు దూడడం, లేదంటే ఇళ్ళ బయటకు రావడం అనే చిన్న చిన్న పద్ధతులు ఫాలో అవుతారు, అలాంటిది ఏమైనా ఫాలో అయితే సరిపోతుందా అనేది కూడా వాళ్ళకి అవగాహన కలిగించాలి. లేదంటే వాళ్ళు కూడా భయాందోళనలో ప్రస్తుతం అక్కడ చుట్టుపక్కల గ్రామాలు అవన్నీ కూడా చాలా నిరక్షరాస్యత ఎక్కువగా ఉండేటటువంటి తాండాలు, గూడాలు లాంటి ప్రాంతాలు, వాళ్ళందరూ కూడా చాలా అమాయక ప్రజలు ఉంటారు. ఏదో తమ అదృశ్య శక్తి ఏదో తమను పాడు చేస్తుందనే ఒక అభిప్రాయం ఉంటారు, దాన్ని తొలగించాలి. అలాగే మళ్ళీ వస్తే ఏం చేయాలనే దానికి కూడా వాళ్ళకి అవగాహన కలిగించే ప్రయత్నం అధికారులు చేయాలి. ఏదేమైనా కూడా ఒక మోస్ట్ అండర్ రేటెడ్ థింగ్గా దీన్ని చూస్తున్నారు, చాలా తక్కువ స్థాయిలో చూస్తూ ఉంటారు. మనుషులకు ఏమైనా జరిగితే ఇచ్చేటటువంటి ఇంపార్టెన్స్ని, ఇంత స్థాయిలో జరిగినటువంటి అడవి వినాశనాన్ని మాత్రం ఇవ్వనటువంటి పరిస్థితిని మనం ప్రస్తుతం చూస్తున్నాం. అసలు ఎందుకు జరిగిందనే కారణం ఇంతవరకు బయటకు రాలేదు, దాన్ని అక్కడ నుంచి క్లియర్ చేసేదానికి ఒక అసెస్మెంట్ ఇంతవరకు రాలేదు, ఒక నిర్మాణాత్మకమైనటువంటి కార్యాచరణ రాలేదు. ఎందుకంటే 500 ఎకరాల్లో అడవి మళ్ళీ రావాలంటే కొన్ని పదుల సంఖ్యలో ఏళ్ళు పడుతుంది, అన్ని చెట్లు మళ్ళీ గ్రో అవ్వాలంటే. దీన్ని చాలా తక్కువగా చూస్తూ ఉంటారు ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ. దాన్ని చాలా సీరియస్ సమస్యగా భావించి దీన్ని మళ్ళీ అక్కడ మళ్ళీ అడవిని పెంపొందించే విధంగా చర్యలు వేగంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనపడుతోంది.